मुख्यमंत्री पील्प मेरे को कांग्रेस लो चेरीना बरेलका अलिया शीर्षा इप्पुड मात्रम कांग्रेस पार्टी लो चेरे सर की प्रति ओक्करू एंतगानो खंगु तिंटुन्नारट। मरी शिरीषा कोल्लापूर नियोजकवर्गम नुंची इंडिपेंडेंट गा पोटी चेसिन संगति तेलिसिंदे कदा। तनु मात्रम आर्थिक समस्यल्नि एदुर्कोनि मरी ओक वीर महिलालागा आमे एंतो धैर्यं चेसि मुंदडुगु वेसि मोंडितनंतो एम्मेल्येगा पोटी चेयडं अंटे नाट वेसि तन वेनकाल अंत पेद्द बैकग्राउंड कूडा लेकपोयिनप्पटिकी తను మాత్రం తన యొక్క ప్రజా సంక్షేమంలో లీనమైపోవాలని ఆలోచించి ఎంతో విజయవంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది। కానీ కొల్లాపూర్ నియోజక ప్రజలందరూ కూడా ఆమెని అందరూ ఆదరించలేకపోయారని చెప్పాలి। అందువల్ల ఆమె ఓడిపోవడం జరిగింది। అందులోనూ ఆమెకి రాజకీయాలు చాలా కొత్త। అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాలంటే తనకి పాతిక వయసు అన్నమాట। అందుకోసమని తనకు మాత్రం ఎవరు కూడా అంతగా సపోర్ట్ చేయలేదని వార్తలు అయితే గట్టిగా వినిపించాయి। అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే బరేలక ఓడిపోయినప్పటికీ తనకు మాత్రం ఒక మంచి గుర్తింపు దక్కిందని చెప్పాలి। ఈ రోజుల్లో మాత్రం అందరూ భయపడి ఇంట్లోనే కూర్చుంటే బరేలక మాత్రం ఎంతో ధైర్యం చేసి ముందడుగు వేయడం రేవంత్ రెడ్డికి బాగా నచ్చిందట। అందుకోసమని ఇలాంటి ఒక వీర మహిళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజా సంక్షేమానికి బాగా తోడ్పడుతుంది। అందులోను తను పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ప్రజల బంధాలని అలాగే వారి యొక్క అవసరాలని అన్నీ కూడా ఈమె అర్థం చేసుకొని వారందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, ప్రజా సంక్షేమంలో నిత్యం ఉంటుందని ఆలోచించి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం బరేలకని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారట। ఇక దీంతో బరేలక మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందట। మరి దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మాత్రం నెట్ ఇంటర్ తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి।